నెబులైజేషన్స్ కోసము మనము జనరల్గా ఆవిరి పట్టడానికి వాడుతూ ఉంటాం ఇంట్లో. దీంట్లో మనం ఏం చేస్తామనంటే, ఇది కర్పూరం అండి. ఇది చూస్తే కనుక కర్పూరం, కర్పూరం మీకు అందరికీ తెలుసు, అన్ని ప్రతి విషయాల్లో మనం యూజ్ చేస్తుంటాం అక్కడక్కడ. ఇది కర్పూరం అండి. ఒక ఒక 15 నుంచి 20 కర్పూరం బిళ్ళలు ఇందులో వేయండి. ఇందులో వేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో పోసి జనరల్గా పెట్టేసేయండి. జనరల్గా ఏదైతే మీరు ఆవిరి పడుతూ ఉంటారు జనరల్ ఇంట్లో, అలా పెట్టేసేసి స్విచ్ చేయండి. సో ఇలా వేయడం మూలన ఏమవుతుందంటే, దీంట్లో నుంచి వచ్చే వేపర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆవిరి ఇంటి ప్రతి రూమ్లో ఒక్కొక్క 10 నిమిషాలు పెట్టండి. పెడితే ఏమవుతుందంటే, మన చుట్టూ ఉండే ఫస్ట్ నెగిటివ్ ఆరా పోతుంది, అంతా పాజిటివ్ ఆరా తయారవుతుంది. వన్, మీకు వచ్చేటువంటి మంచి ప్రయోజనం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని ఇది కిల్ చేస్తుంది, మీ ఇంట్లో ఉండకుండా చేస్తుంది. ఇది ఒక పద్ధతి అండి. దీన్ని చేయడం వల్ల మీకు చాలా మంచి ప్రయోజనాలు జరుగుతాయి. ఇంకొక పద్ధతి ఏంటి అనంటే, మన ఇండ్లలో వైరస్ని కిల్ చేయాలన్నా గ్రాబ్ చేసుకునే గుణం ఉంటుంది. మనం ఏమన్నా కట్ చేస్తూ ఉంటాము, ఇది ఉల్లిపాయలు అండి, ఈ ఉల్లిపాయలు మనం కట్ చేస్తుంటే జనరల్గా మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటాయి, అంత పవర్ ఉంటుంది దీన్ని. దీన్ని ఏం చేయండి, ఈ కింద ఒక వైపు ఉంది, పైన ఒక వైపు ఉంది, దీన్ని పైన ఇలా కట్ చేయండి. ఇంతే కట్ చేయాలి, ఇంతకు మించి ఎక్కువ కట్ చేయొద్దు దీన్ని. ఇంతే కట్ చేయాలి. దీన్ని కట్ చేసి మనం బెడ్ పక్కన పెట్టండి. ఇలా ఎక్కడైనా మనం పడుకుంటున్నాం తల వైపు ఆ పక్కన పెట్టేస్తే, ఇది అక్కడ చుట్టూ ఉన్నటువంటి వైరస్ని లాగేస్తుంది. ఇది దయచేసి దీన్ని మళ్ళీ రీయూస్ చేయకండి, దీన్ని పారేసేయండి. రేపు మార్నింగ్ ప్రతి ఇళ్లలో పెట్టండి, రేపు పారేసేయండి. ఇది ఒక పద్ధతి. దీనివల్ల కూడా వైరస్ని కిల్ చేయొచ్చు. ఇంటిని మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నారు. ప్రతి గది ఎక్కడ ముట్టుకున్నా అయ్యో ఏముందో, ఇక్కడ ముట్టి వచ్చేస్తే ఎక్కడుందో, ఎవరు వచ్చి ఏం ముట్టుకున్నారో, మళ్ళీ నేను ముట్టుకుంటున్నా అన్న భయం మీకు ఉండదు. ఇంకా ఇంకొకటి, వాష్రూమ్స్ని ఎలా మనము శానిటైజేస్ చేసుకోవాలి, వాష్రూమ్ని ఎలా మనము ప్యూరిఫై చేసుకోవాలి, అక్కడ ఉన్న ఎయిర్ ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి పర్టిక్యులర్ వైరస్ ఏం తిరుగుతుంది, ఏ బ్యాక్టీరియా తిరుగుతుంది, ఏ ఫంగస్ ఏ మూలన ఉంది, దాన్ని ఆ వాష్రూమ్లోకి రాకుండా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. దిస్ ఈజ్ క్రిస్టల్ సాల్ట్, మనం దొడ్డుప్పు అంటాం కదా, అది క్రిస్టల్ సాల్ట్ అన్నమాట. ఈ క్రిస్టల్ సాల్ట్ని వాష్రూమ్ యొక్క విండో ఏదైతే బయట ఎగ్జాస్ట్ విండో ఉంటుందో, ఆ ఎగ్జాస్ట్ విండో దగ్గర ఇలా ప్లేస్ చేయండి. గాలి పోతూ వస్తూ ఉంటుంది కదా, చెడు గాలిని బయటికి పంపిస్తూ మంచి గాలిని ఇది ఆహ్వానిస్తూ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అదొక పద్ధతి. ఇది అయిపోయిందండి. ఇంకొకటి ఏంటి అనంటే, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, మన ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీ పెంచుకుంటే కనుక ఈ వైరస్ని మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అయితే ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది, ఏదో మందులు వేసుకుంటే అంత ఈజీగా పెరగదు. స్లోగా మనం వాటర్ మంచిగా తీసుకోవడం, మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల మాత్రమే పెరుగుతుంది. అలా పెరగాలి అనంటే, జనరల్గా మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది వాటర్ అండి, దిస్ ఇస్ ప్యూర్ వాటర్. ఈ వాటర్లో దీన్ని ఇలా స్లైసెస్ చేసినటువంటి లెమన్ పీసెస్ ఉన్నాయి నా దగ్గర, ఇలా వేస్తున్నాను నేను స్లైసెస్ లేక లెమన్ పీసెస్ ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు వాటర్ బాయిల్ చేయండి. బాయిల్ చేసి అలా పక్కన పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు అవసరం అనిపించినప్పుడు అలా ఒక గ్లాసులో పోసుకొని తాగుతూ ఉండండి, సిప్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ లెవెల్స్ అన్నీ దీంట్లో పెరుగుతాయి. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు 50,000 లక్ష రూపాయలు పెట్టి ఒక బాటిల్ తాగుతున్నారంట, మరి దానికన్నా ఇది చాలా మంచిది. మీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. సిట్రిక్ యాసిడ్ కంపల్సరీ, మీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఆల్కలైన్స్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయి, మీరు వైరస్ని తట్టుకునే శక్తి మీకు వస్తుంది, మీ యొక్క రోగ నిరోధక శక్తి, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ, ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఇవి పాటించండి, మీ ఇల్లు బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ పరిసరాలు బాగుంటాయి, మీరు హెల్తీగా ఉంటారు, రేపటి నుంచి చక్కగా మళ్ళీ పనిచేసుకోవచ్చు. మీకు మీలైనంత వరకు ఈ వీడియో